మరణంతో మనిషి భౌతిక రూపం అంతరించిపోతుంది. అయితే అవయవదానం చేయడం వల్ల ఇతరులకు ప్రాణం పోస్తూనే వారి రూపంలో తిరిగి పునర్జన్మ పొందొచ్చంటుంది జీవందాన్. తాను చనిపోతూ మరొకరికి ఆయువు పోసే అవకాశం అందరికీ రాదు. తమ వంతు వచ్చినప్పుడు మాత్రం ముందడుగు వెయ్యాలని ప్రోత్సహిస్తోంది. దశాబ్ద కాలం క్రితమే బీజం వేసుకుని నేడు వేలాది మంది ప్రాణాలను నిలిపే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జీవందాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలతతో అవయవదాన ప్రక్రియ ప్రస్తుతం సమాజంలో ఉన్న అవగాహనపై ముఖాముఖి. చనిపోతూ కూడా మరొకరి ప్రాణాన్ని నిలబెట్టచ్చు, ఇదే సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది జీవందాన్. దాదాపుగా దశాబ్ద కాలంగా ప్రజలకు సేవను అందిస్తోంది. అయితే జీవందాన్లో ఇటీవల కాలంలో చూసినట్లయితే కనుక కొంత ఏటికేడు కూడా అవయవదానం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. అయినప్పటికీ ఇంకా అవయవదానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే అవయవదానానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాటిని ఎలా పోగొట్టొచ్చు అన్న వివరాలను తెలియజేసేందుకు జీవందాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత గారు మనతో ఉన్నారు. మరి వివరాలు ఆవిడ మాట్లాడదలుచుకున్నాం. నమస్తే మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్, దిగ్విజయం ఇన్నేళ్ల పాటు నడుపుతున్నారు. సో స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి, ఎందుకంటే అప్పట్లో కొంత అపోహలు ఉండేవి అవయవదానానికి సంబంధించి, దాన్ని పోగొట్టి మెల్లగా ఈ అవయవదానం వైపు ప్రజలు నడిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒక 10 ఇయర్స్ ముందు ఈ జీవనదాన ప్రోగ్రామ్ ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఫామ్ చేశారో అప్పుడు ఒక జియో వచ్చింది అన్నమాట 2010లో. ఆ జియో ద్వారా 2011లో నేను ఈ ప్రయాణం అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జీవనదాన ప్రయాణం స్టార్ట్ చేయడం అంటే ముందే ఎక్స్పీరియన్స్ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కాబట్టి, ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నా మనకి కష్టాలు ఛాలెంజెస్ కానివ్వండి లేకపోతే సమస్యలు కానివ్వండి అవన్నీ ఆల్రెడీ మనకు అవగాహన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది నాకు తోడ్పడింది. ఈ ప్రోగ్రామ్కి ముందు తీసుకోవడానికి డెఫినెట్గా తోడ్పడింది అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రెండు రకాలుగా ఉంటాయి, లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్, కడవర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ ట్రాన్స్ప్లాంటే మనిషి బతికుండగానే మనం ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు. అది ముఖ్యంగా కిడ్నీలో ఎక్కువ చూస్తున్నాయి, ఎందుకంటే కిడ్నీలో మనకు రెండు కిడ్నీస్ ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ మనం డొనేట్ చేయొచ్చు. కొంతవరకు లివర్లో కూడా మనకి లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఆర్గన్ కాబట్టి లివర్ ఒక చిన్న పీస్ తీసి మనము డొనేట్ చేయొచ్చు అనమాట. కడవ ట్రాన్స్ప్లాంటేషన్లో పెద్ద మనకి స్కోప్ లేదు, అంటే మన పెద్ద మనకి ఎక్కువ డెవలప్మెంట్ జరగలేదనమాట. ఎందుకంటే ప్రజల్లో నుంచి రావాలి అది ఆర్గన్ డొనేషన్, ప్రజల అవగాహన లేదు. మనకి డాక్టర్స్లో కూడా, డాక్టర్ సిబ్బందిలో కూడా కొంచెం మనకి భయానదలు ఉంటాయి. సో ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సిన హాస్పిటల్లో కూడా మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కువ అప్పటి అంతవరకు మన గత 10 ఇయర్స్ ముందు చెప్తే ఎక్కువ మనకి లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలామందికి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే పేరెంట్స్ ఎల్డర్లీ కావచ్చు, అంటే ఈ యాక్ట్ ప్రకారంగా క్లోజ్ రిలేటివ్స్, నియర్ రిలేటివ్స్ అంటారనమాట. పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్ సిస్టర్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానీ, ఈ ఒకటే క్లోజ్ రిలేటివ్, నియర్ రిలేటివ్ కింద డెఫినేషన్ మీద డిఫైన్ చేయబడింది. సో వీళ్ళు మాత్రం డొనేట్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఎల్డర్లీ ఉంటారు లేదా వాళ్ళకి బీపీ షుగర్ ఉంటుంది, బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు మ్యారేజెస్ ఇవాళ సెటిల్ అయిపోతుంటారు కాబట్టి వాళ్ళు చాలా మటుకు ఇష్టపడరు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో చాలామందికి లైవ్ డొనేషన్ ఆప్షన్ మనకి ఎక్స్ప్లోర్ చేసినా కూడాను. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కడవ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఎక్కువ మనము ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మనకు కడవ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు చేయడం జరిగింది అనమాట. సో మొట్టమొదట ప్రజల్లో చాలా మటుకు అపోహ ఉండేది, భయం ఉండేది. సో క్రమేణంగా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. డెఫినెట్గా చాలా చేంజ్ వచ్చింది, ప్రజల్లో చేంజ్ వచ్చింది, మనకి హాస్పిటల్ సిబ్బందిలో చేంజ్ వచ్చింది, హెల్త్ కేర్ వర్కర్స్లో చేంజ్ వచ్చింది. సో మనకి టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి, ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి, మనకి ఇమ్యూనో సప్రెషన్ ప్రోటోకాల్స్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి డెఫినెట్గా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ రేట్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఏదైతే ఆర్గన్ సంబంధించి చూసినట్లయితే ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం కొంత ఖర్చుతో కూడుకున్న విషయం, ఇంత చేయించుకున్నా సరే తర్వాత మెడిసిన్ వల్ల అందరూ అంటే అది సక్సెస్ అవ్వడం లేదు అనేది కూడా కొంత అపోహలు ఉన్నాయి. దీని మీద ఏమంటారు, నిజంగా అంటే ఇలాంటి ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇబ్బందులు ఏ మేరకు ఉంటాయి? అంటే బీపీ షుగర్ వల్ల నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరిగిపోయి, బీపీ షుగర్ పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయి, సో వీటి ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. సో ఇవి దీర్ఘకాలిక అవయవ జబ్బులు అంటారు. దాంట్లో ఏంటంటే కొంతవరకు మనం అందులతో మనము నయం చేయొచ్చు, కానీ పర్మనెంట్ మన సొల్యూషన్ కావాలి ట్రాన్స్ప్లాంటేషన్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు డెఫినెట్గా మనకి అవుట్కమ్స్ చాలా బాగున్నాయి, అంటే మనకి ఇమ్యూనో సప్రెషన్ ప్రోటోకాల్స్ కానీ సర్జికల్ టెక్నిక్స్ కానీ, సో 100% మనకి సక్సెస్ లేకపోయినా 95% అయితే సక్సెస్ అవుతుంటాయి. ఇప్పుడు గత మన కొన్ని సంవత్సరాలు చూసుకుంటే డెఫినెట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ కూడా పెరిగాయి, హార్ట్, లంగ్ అనేది ఇప్పుడే కొంచెం మనకి పుంజుకుంటుంది కాబట్టి అవుట్కమ్స్ కూడా అంత అంటే మనకి లివర్ కిడ్నీ కంపేర్ చేసి కొంచెం తగ్గవు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎలా పోల్చామంటే పేషెంట్ ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా, లంగ్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మన బతకాలంటే కనుక వాళ్ళకి లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆయాసం ఉంటుంది, వాళ్ళకి 2 అడుగులు కూడా వేరేనమాట, ఆయాసం ఉంటుంది వాళ్ళకి, ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా కాంప్రమైజ్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు ఖర్చుతో కూడిన పని, డెఫినెట్గా ఇవన్నీ ఖర్చుతో కూడిన పని, ఎందుకంటే ఆపరేషన్ చేయాలి
చేయాలి. చాలా మటుకు మనకి బ్లడ్ ప్రొడక్ట్స్ యూజ్ అవుతుంటుంది, పట్టు ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంట్లో. ఇంకా ఇమ్యూనో సప్రెషన్ అంటే మనకి ఇవన్నీ కిడ్నీ పెట్టినప్పటికీ లివర్ పెట్టినప్పటికీ వేరే మన శరీరంలో అది రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే శరీరంలో యాక్సెప్ట్ కాదనమాట. సో రిజెక్షన్ కాకుండా ఖరీదైన మందులు, ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ అంటారు. ఈ మందులు ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి, ఎక్కువ రోజు వాడకపోయినా కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మందు కూడా కాస్ట్లీ మెడికేషన్స్ అవన్నీ కూడా లైఫ్ లాంగ్ చేసేటప్పటికి డెఫినెట్గా ఇవన్నీ కాస్ట్తో సంబంధించింది. కాబట్టి గవర్నమెంట్ అనేది కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఫ్రీ, అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రీగా జరుగుతున్నాయి. కిడ్నీ, లివర్, హార్ట్ అన్నిటికీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్నీ చూసుకో, కిడ్నీ 2-2.5 lakh ప్యాకేజ్ ఉంది, లివర్ 10 lakhs ప్యాకేజ్ ఉంది, అదే హార్ట్ లంగ్ కూడా అరౌండ్ 10 lakhs ప్యాకేజ్ ఉంది అనమాట. సో అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతుంది. సాధారణంగా అవయవ దానం చేయాలి అంటే మనకున్నటువంటి అంటే సమాజ పరంగా చాలా అపోహలు ఉన్నాయంటే మనం ఇలా చేయకూడదు, మన అంటే మన ఆచార వ్యవహారాలని పద్ధతుల్ని పక్కన పెట్టినట్టు ఉంటుందని కూడా కొంత భ్రమపడుతూ ఉంటారు. ఒక పోయే ప్రాణం నుంచి ఎంతమందికి జీవం ఇవ్వచ్చు అంటారు, అది ఎలా ఉపయోగపడుతుంది? అంటే సమాజంలో చూసుకో డెఫినెట్గా కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఈ జన్మలో ఒక ఆర్గన్ డొనేషన్ చేసేస్తే నెక్స్ట్ జన్మలో మనకి ఇవన్నీ ఆర్గన్స్ లేకనే పుడతాం మనం. సో అంటే మనకి ప్రతి ఒక్క భాగం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన శరీరంలో ప్రతి ఒక్క మజిల్ కావచ్చు, టెండన్ కావచ్చు, బ్లడ్ వెజల్ కావచ్చు, బోన్ కావచ్చు, అన్నీ ఉపయోగపడతాయి. మేజర్ ఆర్గన్స్ లివర్, హార్ట్, లంగ్, కిడ్నీస్ కాకుండా టిష్యూస్, బ్లడ్ వెజల్స్, మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము అదే మనము వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే మనిషి చనిపోయిన తర్వాత అది అంతిమక్రియలు జరపరు. అది ఏం చేస్తారంటే అది ప్రాసెస్ చేస్తారు, ఆ బాడీకి ప్రతి ఒక్క ప్రాసెస్ చేసి ప్రతి ఒక్క టిష్యూని సపరేట్ చేసేసి బ్యాంక్లో మనకి ప్రిజర్వ్ చేసేస్తారు. సో ఎప్పుడు అవసరం ఉంటే, ఎవరికి అవసరం ఉంటే అది వాడుకుంటారు, అది టిష్యూ బ్యాంకింగ్ అంటారనమాట. సో అటువంటి వ్యవస్థ ఉంది మనకి వెస్ట్రన్ కంట్రీస్లో. మన ఇండియాలో అంతా వ్యవస్థ లేదు, ప్రస్తుతానికైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే వచ్చినాము. జనరల్గా మన దగ్గర అవయవ దానం కోసం ఎదురు చూస్తూ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని అవయవాలు పరియారు వస్తూ ఉన్నాయి, ఇంకా ఈ నీడ్ ఎంత ఉందంటారు? నీడ్ అంటే మనకి ట్రూ స్టాటిస్టిక్స్ లేనప్పటికీ కూడాను గ్రాస్గా అంటే మనకి రఫ్లీ చెప్పాలంటే ప్రతి సంవత్సరము దాదాపు 2 lakhs కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది, 50,000 మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది, అదేవిధంగా 30,000 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ రఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. ఆర్గన్ డొనేషన్కి సంబంధించి చాలా మంది యువత కావచ్చు, ఇటీవల కాలంలో కొంత అవగాహన పెరిగింది, అయితే ఒక భయం కూడా ఉంది. నిజంగా జెన్యున్గా ఉన్న ఆర్గనైజేషన్స్కి మాత్రమే డొనేట్ చేయాలి, లేదంటే ఇవి అంటే డబ్బులకు అమ్ముకుంటారేమో అన్న భయం ఉంది. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు, డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి? ఇదొక గవర్నమెంట్ ద్వారా మన రన్ చేసే మన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చాలా అంటే పద్ధతిగా లీగల్ ప్రకారంగా ట్రాన్స్ప్లాంట్ వేలో అన్ని అడ్రస్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ప్లాంట్గా ఎవరికైతే వెళ్ళాలో సైంటిఫిక్గా, ఎవరికైతే ఎక్కువ అవసరం ఉందో, రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే చెందేటట్టు దాన్ని కూడా కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్గన్కి ఒక కమిటీ ఉంటుంది, సబ్ కమిటీ. ఈ గైడ్ లైన్స్ ఏం చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా అందరికి తెలియాలని అంటూ ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరిగింది, jeevandan.gov.in, jeevandan.gov.in. ఈ వెబ్సైట్ ఏంటంటే పేషెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైనే, పేషెంట్ ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడాను రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ పద్ధతి ఒకటే ఆన్లైన్. సో దేస్ అ సెంట్రలైజ్ రిజిస్ట్రీ, ఎక్కడి నుంచి చేసుకున్నా కానీ మాకు సెంట్రలైజ్ రిజిస్ట్రీకి వచ్చేస్తుంది. యాక్చువల్ డొనేషన్ ఎప్పుడు జరుగుతుందంటే పేషెంట్ వైద్యం చేస్తుండగా బ్రెయిన్ డెత్ అయిపోతారు అన్నమాట. అంటే ఇప్పుడు నాకు మరణం అంటే ఏంటి, గుండె ఆగిపోవడం అని అందరికి తెలిసింది. అది లీగల్గా డెత్ని డిఫైన్ చేయబడ్డారు మనకి అది లీగల్ యాక్ట్లో. సో అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఒక 10% కావచ్చు, ఆ సహజంగా మరణం జరిగే ముందు కొన్ని నిమిషాల ముందు బ్రెయిన్ డెత్ అవుతుంది. సో ఆ బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఆ కార్డియాక్ డెత్ మెయిన్ వచ్చే ముందు ఏదైతే స్మాల్ విండో ఉంటుందో ఆ విండోలోనే ఆర్గన్ డొనేషన్ పాసిబుల్ ఉంటుంది. ఆ స్టేజ్కి బ్రెయిన్ డెత్ అంటారు. ఆ కొంత సమయంలో మనకి అలర్ట్గా ఉండి ఆ లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని అప్పుడు డొనేషన్ చేస్తాం. ఇది జీవనదానికి సంబంధించి అంటే అవయవ దానానికి సంబంధించి అపోహలు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుంచి ప్రధానంగా అవయవాలను తీసుకుంటామని కూడా చెప్తున్నారు జీవన్ దాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.